ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి మీకున్న శక్తి సామర్థ్యాల్ని పెంచుకొని మీ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించి చక్కటి పేరు ప్రఖ్యాతులు ప్రజల్లో పొందగలుగుతారు. మీ శత్రువర్గాన్ని వెనక్కి నెట్టగలుగుతారు. అయితే ప్రతి విషయంలో కూడా మీకు సంతోషం ఉన్న అడ్డుపడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లల మీద ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే కోణంలో ప్రతి విషయంలో కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కాకుండా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఇతరత్ర కంప్యూటర్ విద్యకు సంబంధించిన విషయాలు, వీటన్నిటిలో కూడా సంతానపరమైన విషయాల్లో సంతానం ఇలాంటి విషయాల్లో రాణించగలుగుతారు, మంచి ఖ్యాతిని సంపాదించగలుగుతారు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లకి పెళ్లి కాలేదని, మగపిల్లవాడికి ఉద్యోగం రాలేదని కొంత వేదన అనేది కొంతమంది విషయంలో ఏర్పడుతుంది. దేనికైనా సమయం రావాలి, దానికి మనం ఎదురు చూడాలి, భగవంతుని మనం ప్రార్థించాలి. తప్పకుండా అప్పుడు మనకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడాను విద్యార్థులు సరస్వతీ తిలకాన్ని ధరించడం, అదేవిధంగా జ్ఞానచూర్ణాన్ని సేవించడం, ఎగ్గిన భస్మంతోటి విభూతితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. పంచామృతాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరిమళ గంధంతో స్వామివారిని పూజిస్తే మన జీవితం కూడా పరిమళ గంధాలలాగా ఉంటుంది. ఆ రకమైన భావంతో మన పూజా కార్యక్రమాల్లో జువ్వాది కానివ్వండి, ఈ మధురం కానివ్వండి, అతిమధురం కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, వీటన్నిటితో మనం దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నాం? ఎందుకోసం అంటే ఇవి ఎలా ఉన్నాయో ఆ రకమైనటువంటి మంచి ఫలితాలే, సుగంధ భూయిష్టమైనటువంటి ఫలితాలే మాకు సంప్రాప్తించాలి అనేటువంటి ఉద్దేశంతో భగవంతుని పూజిస్తున్నాం. సుగంధ సిద్ధ గంధాక్షతతోటి అర్జునుడు కొన్ని సంవత్సరాల పాటు పాశుపతాన్ని పూజించాడు. కర్ణుడు నాగాస్త్రాన్ని సిద్ధగంధాక్షతలతోటి, సుగంధ సిద్ధగంధాక్షతలతోటి 14 సంవత్సరాలు పూజించాడు ఆ నాగాస్త్రాన్ని. అయితే ఇవన్నీ పెద్దవాళ్ళు మనకు ఎందుకు చెప్పారంటే, ఈ రకమైన పనులు మీరు కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. అందరూ ధనవంతులు ఉండరు, చిన్న చిన్న స్థానాల్లో ఉండి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అందుబాటులో ఉన్నవి వాళ్ళు అనుసరించవచ్చు. ఉదాహరణకి అఘోర పాశుపత హోమం చేయాల్సిన పరిస్థితి ఉంది జాతక ప్రకారం, అది చేయించుకునేటువంటి శక్తి ఉండదు. అలాంటప్పుడు దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి, కాలభైరవాష్టకాన్ని పఠించండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ హోమం చేసిన ఫలితమే మీకు అందుతుంది, మీకు చెందుతుంది. అంతేగాని మీరు చేయబోతే మీరంతా గందరగోళం అయిపోతారు, అదైపోతారు, ఇదైపోతారు అనేటువంటి మాటలు శాస్త్రకారుడు చెప్పకూడదు. శాస్త్ర ధర్మాన్ని అతిక్రమించి మాట్లాడకూడదు. ప్రజలు ఏదైతే చేయగలుగుతారో, వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్నే సూచించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.